గుడ్ ఈవినింగ్ రాజేష్ సార్, నా పేరు సుధారాణి. ఫస్ట్గా నేను మీకు థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నాను. లాస్ట్ 15 డేస్ నుంచి నేను జూమ్ మీటింగ్ అనేది అటెండ్ అవుతున్నాను సార్. అండ్ మీ మీటింగ్స్ జాయిన్ అయినప్పుడల్లా నాకు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది సార్. మీ మాటలు వింటే ఇంతేనా చేయగలను నేను అని నాకు అనిపిస్తుంది సార్. అండ్ నాకు మీటింగ్లో నచ్చిన మంచిది ఏంది అంటే సార్, లాస్ట్లో మీరు మాకోసం ఫ్యూ మినిట్స్ ఇచ్చి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఆ క్వశ్చన్స్కి మీరు ఇమీడియట్ రెస్పాన్స్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది సార్. మాలాగే ప్రతి ఒక్కరూ మీ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను సార్. నేను మీ మీటింగ్స్ ద్వారా చాలా విషయాలను నేర్చుకున్నాను, ఫ్యాక్ట్స్లను నేర్చుకున్నాను, చాలా టిప్స్లను నేర్చుకున్నాను. ఇవి ఉపయోగించి నేను కూడా నెట్వర్క్ మార్కెట్లో ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను సార్. అండ్ లాస్ట్లీ, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఫ్రీ ట్రైనింగ్స్ అనేది ఇస్తున్నారు సార్. ఇది ప్రతి ఒక్కరూ చెయ్యరు సార్. అండ్ దానికోసం మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటామని చెప్తున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్. నమస్తే సార్. రాజేష్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్, నిన్న మీరు జూమ్లో కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యా సార్. నేను గతంలో కూడా చాలా మన యొక్క గ్రూప్స్లో కూడా ఉన్నా, చాలా మీటింగ్స్కి అటెండ్ అవుతున్నా. నేను అప్పటి నుంచి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా, నాకు కొంచెం సమయాభాయం అలా చేయలేకపోతున్నా. అయితే రాజేష్ సార్, ఈరోజు కంపల్సరీ నేను మీకు వీడియో పెడదామని చెప్పేసి డిసైడ్ అయ్యి మార్నింగే చేస్తున్నా సార్. అయితే రాత్రి చెప్పిన మీరు తీసుకున్న టాపిక్ వెరీ డిఫరెంట్ టాపిక్ అది. అదేవిధంగా మీరు ద బిఫోర్ ద టాపిక్ మీరు ప్రతి వీడియో కూడా నేను మీకు అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కూడా, నా పేరు రాము అండి, ఫ్రమ్ రాజమండ్రి నియర్ బై దేవరపల్లి. నేను లాస్ట్ ఒక 14-15 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో అసలు మీలాగా ఇనిషియేట్ తీసుకుని ముఖ్యంగా తెలుగు పీపుల్ కోసం మీరు చేస్తున్న ఈ యొక్క పోరాటం, ఉద్యమం ఏదైతే ఉందో నిజంగా అది అల్టిమేట్ సార్. ఇది అది ఇంతవరకు అసలు ఎవరు అలా స్టెప్ తీసుకోలే. ఎవరి టీం వాళ్ళకి వాళ్లే సర్వీస్ ఇచ్చుకునే విధంగా, అది కూడా కష్టమే ఈ రోజుల్లో. ఎవరు ఎవరు జాయిన్ అయ్యే వరకు ఒకలా మాట్లాడతారు, ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత అలా వేరేలాగా ట్రీట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి లెటర్స్ నాకు చాలామంది తెలుసు సార్. అలాంటిది మీరు అసలు మేము ఎవరో అందరూ కూడా ఇక్కడ ఉన్న అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా మీకు ఎవరు ఏమవుతారో ఏమీ లేదు అక్కడ. బట్ మన వాళ్ళే, మన తెలుగు వాళ్ళు అనే ఉద్దేశంతో మీరు ఇస్తున్న ఒక ఇనిషియేటివ్, అదేవిధంగా మీరు తీసుకున్న డిసిషను వేడి ఇటపస్లో ఎంఎల్ఎంలో ఉన్నటువంటి ఒక రాంగ్ ఫీలింగ్ అంతా కూడా తీసేయాలి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకురావాలనేది మీ సంకల్పం నిజంగా వండర్ఫుల్ సార్. అది మీరు నిజంగా మంచి ఆలోచనతో తీసుకున్నారు. అది మన తెలుగు వాళ్ళందరికీ మీరు దొరికిన మంచి వరం అని చెప్పచ్చు. ముఖ్యంగా రాత్రి విషయంలో, రాత్రి నిన్న ప్రీవియస్ నైట్ జరిగిన ఒక మీటింగ్లో మాత్రం ఇది అది హౌ టు డీల్, కొత్త వాళ్ళని ఎలా మనం ఫేస్ చేయాలి, అబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ క్వశ్చనరీని ఏ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలనేది సూపర్ పాయింట్ సార్. నిజంగా రియల్ సూపర్, ఎక్సలెంట్ అన్నమాట. మీరు ఇలాగే మాకు సేవలు అందిస్తూ ఉండాలి, మీ సర్వీస్ అందరికీ కావాలి. వెరీ నైస్ సార్, రాజేష్ సార్. నిజంగా మీ యాటిట్యూడ్ నిజంగా గోల్డెన్ యాటిట్యూడ్, గాడ్స్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ. రాజేష్ గురువు గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఈ సెషన్లో చాలా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా మేమంతా అదృష్టం చేసుకున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో నెట్వర్కర్స్ను ఏ విధంగా నెట్వర్క్లో విజయాన్ని సాధించాలి, ఏ విధమైనటువంటి సమస్యలు వస్తే మనం అధిగమించి మరి నెట్వర్క్ మార్కెటింగ్లో లక్షలాది రూపాయలు సంపాదించే అవకాశాలను సృష్టించుకొని మనం డబ్బు సంపాదించే మంచి మంచి మరి మాటలను తెలియజేశారు. మరి ఈరోజు ఏదైతే పిఎంఎఫ్ గురించి చెప్పడం జరిగిందో, నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి ఒక టానిక్లా భావిస్తూ ఉన్నాం మేము. మరి పిఎంఎఫ్ను ఎవరైతే ఫాలోఅప్ చేశారో తప్పకుండా నెట్వర్క్లో విజయాన్ని సాధిస్తారు. అందుకు మరొకసారి రాజేష్ సార్ గారికి, గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.